ఐపీఎల్ 16వ సీజన్ కు సమయం దగ్గర పడింది. ఆరంభ మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్, నాలుగు సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. రెండు జట్లలోనూ స్టార్ ప్లేయర్లు ఉండడంతో సీజన్ కు అదిరిపోయే ఆరంభం ఖాయంగా కనపడుతోంది. అయితే ఇద్దరు కీలక ఆటగాళ్ల మధ్య పోటీ ఎలా ఉండబోతోందనేదే ఆసక్తికరంగా మారింది. చెన్నై జట్టు ఆడుతున్న ఆల్రౌండర్ బెన్ స్టోక్స్, గుజరాత్ కెప్టెన్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై అందరి చూపు ఉంది. గాయం నుంచి కోలుకుని ఐపీఎల్తో రీ ఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా కొత్త జట్టు గుజరాత్ను తొలి సీజన్లోనే ఛాంపియన్గా నిలిపాడు. కేవలం సారథిగానే కాకుండా ఆల్రౌండర్గా ఇటు బ్యాట్తోనూ అటు బౌల్తోనూ అతను కొట్టేశాడు. దీంతో ఈ సీజన్లో పాండ్యాపై అంచనాలు బాగానే ఉన్నాయి. చెన్నై జట్టుపై పాండ్యా ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. అటు ఇంగ్లీష్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్లో ఏ సీజన్లోనూ ఎక్కువ మ్యాచ్లు ఆడిన సందర్భాలు లేవు. ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశాలు ఉండడంతో చెన్నై సూపర్ కింగ్స్ అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. గత కొంతకాలంగా ఫార్మాట్తో సంబంధం లేకుండా అదరగొడుతున్న స్టోక్స్ ఐపీఎల్లోనూ చెలరగేందుకు ఎదురు చూస్తున్నాడు. వచ్చి రావడంతోనే ప్రాక్టీస్ మొదలుపెట్టేసిన స్టోక్స్ ఆల్రౌండర్గా కీలక పాత్ర పోషించేందుకు ఎదురు చూస్తున్నాడు. సో ఇటు స్టోక్స్ను కట్టడి చేసేందుకు గుజరాత్, అటు హార్దిక్ను కట్టడి చేసేందుకు చెన్నై వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న వేళ రసవత్తర పోటీ ఖాయమని చెప్పుకోవచ్చు.